హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఐడియా. ఐడియా క్రిప్టోగ్రఫీలో మనం ఐడియా అనే అల్గోరిథం గురించి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిఈఎస్ అల్గోరిథం అండ్ ఏఈఎస్ అల్గోరిథం చూసాం. సో ఇక్కడ ఐడియా అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ దాంట్లో యూజ్ చేసే మెయిన్ బేసిక్స్ ఏంటి అండ్ అందులో ఎన్ని రౌండ్స్ యూజ్ చేస్తాం, ఎంత బిట్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేస్తాం అనేది ఈరోజు మనం క్లియర్ కట్గా విత్ డయాగ్రామ్తో చూద్దాం. సో మన ఛానల్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో కమింగ్ టు ద టాపిక్, ఇంటర్నేషనల్ డేటా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఐడియా అనే దానికి మనకి మెయిన్ అబ్రివేషన్ ఏంటి అంటే దట్ ఈస్ ఇంటర్నేషనల్ డేటా ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఐడియా క్రిప్టోగ్రఫీ. సో అయితే ఇక్కడ కూడా మనం యూజ్ చేసే ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ సిమెట్రిక్ కీ బ్లాక్ సైఫర్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఆల్రెడీ మనం చూసాం, సిమెట్రిక్ కీ అనగానే మనకి ఏ కీ అయితే ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తామో సేమ్ అదే కీని మనం డిక్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఫాలోస్ ద సేమ్ కీ. అంటే కీ జనరేషన్ ద్వారా మీరు ఎన్ని కీస్ అయితే జనరేట్ చేసుకుంటున్నారో ఆ కీస్ని మనం ఎన్క్రిప్షన్ ప్రొసీజర్కి డిక్రిప్షన్ ప్రొసీజర్కి ఫాలో అవుతున్నాం. ఎన్క్రిప్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేస్తున్నాం అండ్ డిక్రిప్షన్ ప్రొసీజర్లో రిసీవర్ నుంచి తీసుకున్న సైఫర్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఈ బోత్ సైడ్స్ పెర్ఫామ్ చేయడానికి యాక్చువల్గా కొన్ని అల్గోరిథమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కీ జనరేషన్స్ చేసాం, బట్ కొన్ని అల్గోరిథమ్స్ అనేవి సిమెట్రిక్ కీ అనేది ఫాలో అవుతుంది. సిమెట్రిక్ కీ ఫాలో అవుతున్నాయి అంటే దట్ మీన్స్ సేమ్ కీని టూ సైడ్స్ కూడా మనం యూజ్ చేయడానికి యూజ్ అవే కీస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటినే మనం సిమెట్రిక్ కీ టైప్ ఆఫ్ బ్లాక్ సైఫర్ అంటాం. అలానే ఇక్కడ కూడా మనం సిమెట్రిక్ కీ యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్ని బిట్స్ మనం ప్లెయిన్ టెక్స్ట్గా తీసుకుంటాము అంటే 64 బిట్స్ అనేది ఒక బ్లాక్ సైజ్ కింద ప్లెయిన్ టెక్స్ట్ కింద తీసుకుంటాం. అలానే కీ సైజ్ వచ్చేసరికి 128 బిట్స్ ఆఫ్ కీ సైజ్ తీసుకుంటాం. సో కమింగ్ సూన్ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసే త్రీ ఆపరేషన్స్ దట్ ఈస్ మాడ్యులో ఆర్థమెటిక్, బిట్ షిఫ్టింగ్ అండ్ ఎక్సోర్. ఈ త్రీ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గా చూసిన కొన్ని అల్గోరిథమ్స్లో ఒక్కొక్క రౌండ్లో ఎస్ బాక్సెస్ యూజ్ చేస్తూ చేసాం, ఒక్కొక్క రౌండ్లో పిఆర్ఏ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తూ చేసాం. సో ఇక్కడ ఈ త్రీ కాన్సెప్ట్స్తో మనకి రౌండ్ అనేది ప్లే చేసుకుంటూ వెళ్తాం. అలానే ఇక్కడ యూజ్ చేసే ప్లెయిన్ టెక్స్ట్ ఆఫ్ డేటా దట్ ఈస్ 64 బిట్ అండ్ వీఆర్ రిసీవింగ్ ద 64 బిట్ అవుట్పుట్ యాజ్ సైఫర్ టెక్స్ట్. అంటే మనం సైఫర్ టెక్స్ట్ ద్వారా రిసీవ్ చేసుకునే బిట్స్ కూడా మనకి ఎంత ఉంటుంది అంటే 64 బిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి మెసేజ్ సెండ్ చేస్తున్నారు. సో ఏ అనే మెసేజ్ అనేది ఎం అయితే ఎం అనే దానికి మనం ఎన్క్రిప్షన్ చేస్తున్నాం. ఎం అనే మెసేజ్ని డైరెక్ట్గా బీకి సెండ్ చేయకుండా ఎన్క్రిప్షన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎన్క్రిప్షన్ కంప్లీట్ అయిందో వీఆర్ గివింగ్ 64 బిట్ డేటా అండ్ వీఆర్ రిసీవింగ్ 64 బిట్ డేటా. సో దట్ ఈస్ ఎన్క్రిప్షన్ ప్రొసీజర్లో మనం ఏదైతే 64 బిట్ డేటా తీసుకుంటున్నామో అలానే 64 బిట్ డేటాని అవుట్పుట్ కింద సైఫర్ టెక్స్ట్ కింద గెట్ చేసుకుంటున్నాం. సో అలానే ఈ అల్గోరిథం మనకి 1991 నుంచి యూజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ 1991. దీనికి అనదర్ నేమ్ వచ్చేసరికి మనకి ప్రపోజ్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్. ప్రపోజ్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అన్న మనకి ఐడియా అల్గోరిథం అన్న కూడా సేమ్. ఇక్కడ 128 బిట్ కీని యూజ్ చేస్తున్నాం అండ్ 64 బిట్ బ్లాక్స్ని యూజ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన స్మాల్ డయాగ్రామ్ విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ని ఇన్పుట్గా తీసుకున్నాం అండ్ 64 బిట్ సైఫర్ టెక్స్ట్ని అవుట్పుట్ కింద గెట్ చేసుకుంటున్నాం. ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్, 64 బిట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 4 పార్ట్స్. సో 64 బిట్ 4 పార్ట్స్లో డివైడ్ అవుతుందండి. ఈచ్ పార్ట్ కంటైన్ దట్ ఈస్ 16 బిట్. అంటే 16 బిట్తో మనం 4 పార్ట్స్ అనేవి డివైడ్ చేసుకుంటున్నాం. సో X1 హ్యావ్ 16 బిట్, X2 16 బిట్, X3 16 బిట్, X4 16 బిట్. సో 16 బిట్స్ ఆఫ్ 4 బ్లాక్ కంటైన్ 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్. సో ఎవ్రీ బ్లాక్ ఈజ్ గోయింగ్ టు ది రౌండ్ 1. సో రౌండ్ 1కి వెళ్ళిన తర్వాత మనకి 128 బిట్ కీ అనేది మనం జనరేట్ చేసుకున్న తర్వాత Z1 to Z52 అని మనం కొన్ని కీ జనరేషన్స్ అనేవి చేసుకుంటున్నాం. సో ఈ కీ జనరేషన్లో Z1 to Z6 ఈ ఏవైతే కీస్ ఉన్నాయో, సో నేను ఇక్కడ Z1 అని రిఫర్ చేశాను, లేదు K1 to K6, అంటే మీరు కీ అనుకుంటే K1 to K6 అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు సింపుల్గా ఉంటుంది, కీ అంటే K అనేది తెలుస్తుంది అనుకుంటే కనుక K1 to K6.
సో ఇక్కడ K1 to K6 అనే కీస్ ని మనం రౌండ్ వన్ కి ఇస్తున్నాం. రౌండ్ వన్ కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బోత్ కాంబినేషన్స్ లో మనం ఇందాక చెప్పిన 3 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటంటే 1 1 1 2 1 3 1 4. అగైన్ దీస్ వాల్యూస్ ఈస్ గోయింగ్ టు రౌండ్ 2. ఎందుకు? మనం 16 బిట్ ని 4 బ్లాక్స్ కింద డివైడ్ చేసుకున్నాం, ఈచ్ రౌండ్ హ్యావింగ్ ద 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్. సో ఈ 64 బిట్ యొక్క 4 పార్ట్స్ మనం అవుట్పుట్ కింద రౌండ్ 2 కి గెట్ చేసుకున్న తర్వాత అగైన్ రౌండ్ 2 కి అవి ఇన్పుట్స్ అవుతాయి. నెక్స్ట్ Z7 to Z12, అగైన్ ఈ కీ జనరేషన్ అనేది రౌండ్ 2 యూజ్ అయిన తర్వాత మళ్ళీ మనం అలా వాల్యూస్ అనేవి గెట్ చేసుకుంటున్నాం. అండ్ సో ఆన్ టోటల్ మనకి ఐడియా అల్గోరిథం లో ఎన్ని రౌండ్స్ పెర్ఫామ్ చేస్తాము అంటే వీఆర్ పెర్ఫార్మింగ్ 8 రౌండ్స్. 8 రౌండ్స్ కి టోటల్ గా మనకి Z48 అంటే మొత్తం 48 కీ జనరేషన్స్ నుంచి తీసుకున్న 48 కీస్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ద ఫైనల్ వన్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ మనకి ఇంకొక ఆపరేషన్ అనేది జరుగుతుంది, అది కూడా నేను నెక్స్ట్ కమింగ్ సూన్ ఇప్పుడు చెప్తాను ఇదే వీడియోలో లాస్ట్ లో. సో ఇక్కడ ఏవైతే మనం 8 రౌండ్స్ ఆఫ్ డేటాని 8 రౌండ్స్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ప్లే చేశామో అక్కడ నుంచి కొంత డేటాని స్వాపింగ్ చేసుకుంటూ, అంటే కొంత డేటా స్వాప్ చేసాము అంటే ఎనదర్ డేటాతోనే కదా మనం స్వాప్ చేస్తాం. సో స్వాపింగ్ చేసిన డేటా ఏదైతే ఉందో అక్కడ, అంటే కొన్ని ఆపరేషన్స్ ఏవైతే పెర్ఫామ్ చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం అగైన్ 49 to 52, దట్ ఈస్ ఈ నెంబర్ ఆఫ్ కీస్ అనేవి మనం ఆ లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ద 4 బ్లాక్స్, దట్ ఈస్ 16 బిట్ 16 బిట్ 16 బిట్ 16 బిట్, దట్ ఈస్ 64 బిట్ సైఫర్ టెక్స్ట్. సో ఇప్పుడు ఓకే 8 రౌండ్స్ నుంచి మనం ఎలా పెర్ఫామ్ చేస్తాం ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది, బట్ ఈచ్ రౌండ్ పెర్ఫార్మ్స్ వాట్ ఆపరేషన్స్, సో ఎన్ని ఆపరేషన్స్ మనం ఒక్కొక్క రౌండ్లో ప్లే చేస్తాము అంటే, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ, దట్ ఈస్ ఈచ్ కంప్లీట్ రౌండ్ మనం 3 ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ తో యూజ్ చేస్తాం. ఇందాకే మనం చెప్పుకున్నాం బిట్ వైజ్ XOR, 2 పవర్ 16 అడిషనల్ మాడ్యులో, 2 పవర్ 16 ప్లస్ 1 మల్టిప్లికేషన్ మాడ్యులో. ఇక్కడ మనం ప్లెయిన్ టెక్స్ట్ ని 4 బ్లాక్స్ కింద ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇలా మీరు ఎగ్జామ్ లో కూడా డయాగ్రామ్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది. 4 బ్లాక్స్ కింద డివైడ్ చేశాను అండ్ ఈచ్ బిట్ ఈచ్ బ్లాక్ కంటెన్ 16 బిట్, 8 సబ్ కీస్, దట్ ఈస్ K1 to K2 అండ్ సో ఆన్ K8. ఈచ్ రౌండ్ పెర్ఫార్మ్స్ 3 ఆపరేషన్స్. సో ఇలా మనం తీసుకున్న తర్వాత ప్రతి రౌండ్ లో కూడా మనం ఫాలో అయ్యే కొన్ని స్టెప్స్, అవి టోటల్ 14 స్టెప్స్. ఈ 14 స్టెప్స్ మీరు కంపల్సరీ నోట్ చేయాలి, అది మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ లో మనం మల్టిప్లై చేస్తున్నాం, మీరు టోటల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై యాడింగ్ బిట్ వైజ్ ఎగ్జార్ ఈ 3 ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఎవ్రీ రౌండ్ కంటెంట్స్ 3 ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్. సో ఫస్ట్ స్టెప్ లో X1 పార్ట్ ని K1 అనే కీతో మనం మల్టిప్లై చేస్తున్నాం, సెకండ్ పార్ట్ లో X2 అనే పార్ట్ ని K2తో ఎడిషన్ చేస్తున్నాం, X3 అనే పార్ట్ ని K3తో ఎడిషన్ చేస్తున్నాం, X4 అనే పార్ట్ ని K4 అనే కీతో మల్టిప్లై చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ 4 స్టెప్. నెక్స్ట్ వన్ బిట్ వైజ్ ఎగ్జార్ ఆఫ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, స్టెప్ 1 అండ్ స్టెప్ 3 కి మనం బిట్ వైజ్ ఎగ్జార్ చేస్తున్నాం, స్టెప్ 2 అండ్ స్టెప్ 4 కి బిట్ వైజ్ ఎగ్జార్ చేస్తున్నాం. సో అంటే ఫస్ట్ 4 స్టెప్స్ మీరు మైండ్ లో పెట్టుకుంటే రిమైనింగ్ అంతా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ 7 లో వచ్చేసరికి స్టెప్ 5 అండ్ K5, మనం ఇంకా రిమైనింగ్ కీస్ కూడా తీసుకుంటున్నాం కదా, దట్ ఈస్ స్టెప్ 5 అండ్ K5. నెక్స్ట్ స్టెప్ 6 ప్లస్ స్టెప్ 7, స్టెప్ 8 విత్ K6 అండ్ స్టెప్ 7 ప్లస్ స్టెప్ 9. అండ్ మళ్ళీ బిట్ వైజ్ ఎగ్జార్ ఆపరేషన్స్ మనకి స్టెప్ 1 స్టెప్ 9, స్టెప్ 3 స్టెప్ 9, స్టెప్ 2 స్టెప్ 10 అండ్ స్టెప్ 4 అండ్ స్టెప్ 10. సో వీటి ఆపరేషన్స్ విత్ బిట్ వైజ్ ఎగ్జార్ ఆపరేషన్స్ తో పెర్ఫామ్ చేస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇవి టోటల్ గా ఒక రౌండ్ పెర్ఫామ్ చేయడానికి అయితే, ఇలా 8 రౌండ్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ద ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, దట్ ఈస్ స్వాపింగ్ అకర్స్ ఫర్ ఎవ్రీ రౌండ్ అట్ దట్ ఈస్ X1 విత్ K1 మల్టిప్లికేషన్, X2 విత్ K2 ఎడిషన్, X3 విత్ K3 ఎడిషన్, X4 విత్ K4 మల్టిప్లికేషన్. సో ఇలా మనం టోటల్ గా ఈ ఐడియా అనే క్రిప్టోగ్రఫీ అల్గోరిథం లో మనం రౌండ్స్ అనేవి పెర్ఫామ్ చేసుకున్నాం. అండ్ ఈచ్ ఎన్క్రిప్షన్ ప్రొసీజర్ లో కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ని 64 బిట్ ప్లెయిన్ టెక్స్ట్ గెట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ 4 బ్లాక్స్ కింద డివైడ్ చేసాం, ఈచ్ బ్లాక్ హ్యావింగ్ 16 బిట్, సో 4 ఇంటూ 16, దట్ ఈస్ 64 బిట్ సైఫర్ టెక్స్ట్ అనేది మనం గెట్ చేసుకుంటున్నాం. సో వీటిని యూజ్ చేయడం వల్ల మనకి అల్గోరిథం వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈజీగా ఎవ్రీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తో మ్యాచ్ అయ్యేటట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ క్విక్ ఎగ్జిక్యూషన్, చాలా ఫాస్ట్ గా
యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ డేటా ట్రాన్స్మిషన్ ని సెక్యూర్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో, మన స్టోరేజ్ ఆఫ్ డేటాని ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఇది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేసే అప్లికేషన్స్ బ్రాడ్కాస్టింగ్, ఈమెయిల్ విత్ నెట్వర్క్, స్మార్ట్ కార్డ్స్, ఆడియో అండ్ వీడియో ఫర్ కేబుల్ టీవీ. సో ఇవన్నీ కూడా మనం జనరల్గా ఈ క్రిప్టోగ్రఫీ అల్గోరిథం యూజ్ చేసే అప్లికేషన్. సో దిస్ ఈస్ ద ఐడియా క్రిప్టోగ్రఫీ అల్గోరిథం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు కొన్ని కాన్సెప్ట్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.